ष्णीम् विराजो दोहोऽसि विराजो दोहमसीया मम पत्याय विराजा तूष्णीम् चतुर्धमाचरणीयम् अमृताभिधानमसि तदनन्तरम् वस्त्राणि वस्त्रम् दद्यात् एवम् वस्त्राणि पेभसापसाधे यवो रक्षद्धा मन्दवो हसर्ग अवादिरतमनुतानि विश्वामित्रावरुणा सचेथे ಈ ಕನ್ಯೆ ಸೀತಾರಾಮ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಶುಭ ಸಂದರ್ಭಲ್ಲೋ ವರಪೂಜ ಅಂತ ಪೂರ್ತೈನ ತರುವಾತ ಚಾಲಾ ಗಬಗಬಾ ಪೂರ್ತಿ ಸಂದರ್ಭ ಅವಸರ ಏರ್ಪಡಿಂದಿ రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రతినిధులుగా ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు అలాగే భద్రాచలానికి ఈ వాత్రపు వైభవాన్ని కలిగించిన మా తుమ్మలన నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు అలాగే శ్రీనివాస యాదవ్ మంత్రివర్యులు వారి ముగ్గురు చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రామచంద్ర మహాప్రభువుకి సీతమ్మ తల్లికి పట్టువస్త్రములు ముత్యాల తలంబ్రాలు ఆభరణములు కూడా సమర్పించబడుతున్నాయి. అందరం కూడా కరతాళ ధ్వనులు చేద్దాం. అది మంత్రివర్యులు ఇచ్చేవి కావు, మన తరఫున వారిచ్చేవి, అంటే మనమందరము ఇచ్చేటువంటి ఆ వస్త్రములు కాబట్టి మనం ప్రత్యేకంగా ఇవ్వకపోయినా మన తరపున వారిని నిలబెట్టి ఇస్తున్నాం కాబట్టి మంత్రివర్యుల యొక్క శ్రీకరముల మీదుగా ఆ సీతమ్మ తల్లికి రామచంద్ర ప్రభువుకి ఆభరణములు ఆ వస్త్రములు సమర్పిస్తున్నారు. అదే విధంగా రామచంద్ర ప్రభువుకి చాలా ప్రధానమైనటువంటి క్షేత్రం రామచంద్రమూర్తి నిత్యము ఆరాధించిన మూర్తి రంగనాథుడని పెద్దలంతా పురాణములన్నీ చెప్పాయి. అలాంటి రంగనాథుని యొక్క దివ్య సన్నిధి శ్రీరంగ మహాక్షేత్రం అంటారు. అలాంటి శ్రీరంగ క్షేత్రము నుండి కూడా మనకి ఆనవాయితీగా పిలవని పిలుపుగా వారికి వారే అనుకుని రంగనాథుని యొక్క సమర్పణం రాముడికి ఇవ్వకపోతే ఎట్లా అనుకుని అక్కడ ఉండే ప్రధాన పురోహితులైనటువంటి శ్రీపరాశర భట్టారుల వంశానికి చెందినటువంటి రంగరాజ భట్టరు వారు శ్రీరంగ మహాక్షేత్రం యొక్క రంగనాథుని దివ్యానుగ్రహంగా రామచంద్ర మహాప్రభువుకి పట్టువస్త్రములను సమర్పిస్తున్నారు. అది శ్రీరంగ మహాక్షేత్రం రంగనాథుని యొక్క సమర్పణ. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి వస్త్రములను సమర్పించడం జరిగింది. మరో ముఖ్యంగా కలౌ వెంకటనాయక అని ఈ కలియుగానికి అధిపతి సమ్రాట్ కలియుగనాథుడు వెంకటేశ్వర భగవంతుడు. ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్యానుగ్రహమే రామచంద్రమూర్తి యొక్క అవతారమునకు కారణమని బ్రహ్మాండ పురాణం చెప్పింది. బ్రహ్మాండ పురాణంలో చెప్పినట్లుగా సీత రామచంద్రమూర్తి యొక్క అవతారమునకు ప్రధానమైనటువంటి అలాగే భాగ్యనగరం మేయర్ గారినటువంటి రామ్మోహన్ గారు కూడా వచ్చి ఈ పట్టువస్త్రం సమర్పించడంలో భాగస్వామ్యాన్ని పొంది రామానుగ్రహ పాత్రులయ్యారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మన భారతదేశమంతా గర్వించదగినటువంటి మహావిష్ణువు యొక్క దివ్య సన్నిధానం అది. అలాంటి ఆ దివ్య సన్నిధానము నుండి కార్యనిర్వహణాధికారి వారు తమ ప్రధానమైన పరివారం అందరితో కూడా వచ్చి శ్రీనివాసరాజు దంపతులు వారు ప్రధాన పరివారంతో మా శేషాద్రి మహోదయులతో అర్చకస్వాములతో వేద పండితులతో విచ్చేసి పట్టు పవిత్రములను పట్టు పీతాంబరములను సమర్పిస్తున్నారు. మంగళవాద్యాన్ని మోగిస్తూ ఉంటారు.
శీతం దృష్టితో పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్ భూతం సుభూతం సావిరాట్ తన్మాఖ్యాయతస్య దేశీయానం మహూర్ధంధా ఓం కల్పయత అన్నం ప్రాణమన్నమపానమహో అన్నం మృత్యుంతమ జీవాతమహో అన్నం బ్రహ్మాణో జలసంవదంతి అన్నమాహ ప్రజననం ప్రజానాం మోహమన్నం విందతే అప్రజేత సత్యం ప్రవేమి వదేత్ సదస్య నాయమణం పుష్యతి నో సఖాయం కేవలాహోదేవదాది కన్యాదానపుతక పూర్వకం దత్వా ప్రతివచనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాత్ ప్రణనయమ్యా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమజే మహాసంకల్ప పఠనం కరిష్యే ఓం శ్రీమద్సించానంద సంతన్యమానాన్య నివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాజనస్య భగవతో నారాయణస్య మహాజలోక మధ్యే పరిభ్రమణమానానాటి బ్రహ్మాండ ఏకమే వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యక్తేజో వాయ్యాకాశాజ్యావరణైరావృతే మహతి బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానంతాజ్యష్ట దిగ్గజో పరి ప్రతిష్ఠితస్య అదల వితల సుతల తలాదల రసాదల మహాదల వాదాలాది సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే అనేక ఫణిరాజదేశస్య సహస్రఫలమణిమండలమండితేర్పిదక్షేరస్వాదూదకాన్నవపరుతజంబూప్లక్షకుశక్రౌంచ జాగజాల్మలే పుష్కరాఖ్య సప్తద్వీపదీపితేరుదాంబ్రగభస్తి నాగసౌమ్యగంధర్వచారణ భారతేది నవఖండాత్మకే దండకారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సహ్యారణ్యేతి దశారణ్యేర్వ్యవస్థితే అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురీత్యాది మహాపుణ్యనగరీభిర్వశోభితే తత్తత్కులాచలేభ్య ప్రజలిత కాళిందే నర్మదా గోదావరీ గండకీ కృష్ణమేణే తుంగభద్రా కావేరీ కనకావతి చంద్రభాగాపి నాగిని యమునా ప్రభుత్య పుణ్యనదేభ్య సహస్ర ప్రసరే జాల మధ్య దేశాంగమంగకళింగ కాంభోజ కాశ్మీర గాంధార మగధ మద్రమాళవ నేపాళ చౌళగోళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటలాటకరాహాటవరాటవిరాట పాండ్యబులిందవ దాశార్ణవ శూరసేన భోజ బాల్యక బర్బర కేకయ కోసల కుందల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే పంచాశత్కోటి యోజన విస్తీర్ణే మండలే సుమేరుడిదే అమకూడము వర్ధించాచలానా పురుష పరుషయోర్దక్షిణ మలయాచలాదుత్తరే ప్రస్థ ప్రాం జుక్యా వర్తన రమణ కుమోహారక పాంచజన్య సింహాలంకేతన ఖండ మండితే కర్మభూమౌ శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ హోబిల ప్రభృతి భగవద్దివ్య దేశానామ్రపర్ణి కావేరీ వయస్సుని కృతమాలా బాహుదా సువర్ణముఖీ పినాకిని కృష్ణాదీనాంజోత్తర దేశే శ్రీమద్గోదావర్యా ఉత్తరతటే కాశ్యాదిఖిల పుణ్యక్షేత్రాదిక హిమవన్మేరోర్దక్షిణ దిగ్భాగే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే గంగా గోదావరి మధ్యదేశే దండకారణ్యే రామక్షేత్రే దురుకళ్యాణ మండలే భూమండలస్యోపరిస్థిత భువస్సు వర్మార్జన స్తపస్తచ్చ లోకానాం
ఉపరి బ్రహ్మాండ కటాహస్యోపరి భాగే ఔపరి భాగే ఆవరణజ మహాంధకారస్య ఉపరస్థితే కోటి మన్యర్కేందు దివ్య విమా శ్రీమద్వైకుంఠాఖ్యేతమజానంద మండపే భగవదాధార శక్తి ప్రకృతి కూర్మానంత ధర్మాధ్యష్ట మూర్తి ధారితోపరి సహస్రదళ పరిమిత మహాపద్మస్య పూర్వాదీశానంద దళేషు విమలాధ్యష్ట పరివృత కర్ణికోపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్ని మండలాది మండల ర్వాంగిరసాన్వితే అనేక కోటి ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠిత అఖిల జగన్మాతృ శ్రీ భూనీలాభిః పరిసేవ్యమానస్య ప్రాచీనాదిశాన పర్యంతం వాసుదేవాది మూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య ఆదివరాహాద్యష్ట విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః స్వదర్శనాద్యాయుధారభిః పరిసేవ్యమానస్య అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య తద్బహిః ద్వారాధ్యక్షైః చండాది ద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః కుముదాధ్యష్ట పార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాధ్యష్ట లోకపాలకైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచగ్వాలపరాజనైః భగవచ్చేష కర్మనిష్టైః పరిసేవ్యమానస్య అఖిల జగ సృష్టి సంహార కారణ కర్తృభో భగవతో వాసుదేవస్య చక్రగదాశారంగ కృపాణ పంచాయుధరస్య ఖచిత కేయోరహార నూపుర కౌస్తుభ మణికుండల మండిత దేవదేవస్య శ్రీమన్నారాయణస్య దయావతీర్ణ కాతారభూత మహదవ్వయ భక్తి సార శట గోపకులశేఖర విష్ణుచిత్త భక్తాంగరేణు పరకాలాది దివ్య ూర్భిర్యభంగజాక్ష రామ మిశ్రయామున గోష్ఠీ పూర్ణ వరరంగ కాంచీపూర్ణాది రామన సూరిభి రామానుజాది స్వాచార్యవర్యై భృగుబలస్త్యబులః క్రతుమరీచి దక్షాంగీరస అత్రి సంజ్ఞకైర్మహర్షిభిః నవ బ్రహ్మాదిభిః స్తూయమానస్య సనందన సనత్కుమార సనత్సుజాత బ్రాదర పుండరీక వ్యాసాంబరీష బలిరుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవతోత్తమై సంస్తూయమానస్య కటాక్ష వీక్షణమాన సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః సకల లోక జనన్యాః కమలాలయాయాః కమల సలీల సంభాగిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య వ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య శ్రీ విష్ణు దివ్య నాభీ కమల సంభూతస్య సకల జగత్ స్రష్టుః పరార్థద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణ ప్రథమ పరార్థానంతరం ద్వితీయ పరార్థే ఆదివర్షే తత్తత్ ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయయామే ద్వితీయ ముహూర్తే త్రయోదశ ఘటికాయాం ప్రథమ ప్రాణాయామ కాలే పురోహిత నామధేయ చంద్ర సమయే పార్థివానంద కూర్మ శ్వేత వరాహ దావిత్రీ మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే శ్వేతవరాహ కల్పే స్వయంభవస్వారోజిష ఉత్తమ దామధరైవ చాక్షుష వైవస్వత సూర్య అగ్ని ధర్మ బ్రహ్మ రుద్రగాచ్చ భౌచ్య చతుర్దశ మన్వంతరాణామంతరే సప్తమే వైవస్వత మన్వంతరే సప్తైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి గతే అష్టావింశతి తమ మహాయుగే ద్వాపర యుగేషు గతేషు ద్వాత్రింశ సహస్రాన్ చతుర్లక్ష సంఖ్యాఖ్యే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠర విక్రమచారి వాహన విజయాభినందన నృప నాగార్జున శకానాం మధ్యే శ్రీ చారి వాహన శకే అస్మిన్ వర్తమానం వ్యవహారీగ చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే విళంబే నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శ్రీరామనవమ్యాం శుక్లపక్షే శ్రీరామనవమ్యాం వాదరః వాదర ఇందువాసరే పునర్వసో నక్షత్రయుక్తే శుభయోగే శుభకరణ ఏం గుణ విశేష విశిష్టే దుభేభ్య ముహూర్తే అంతా కూడా మమ అనుకోండి యజమానస్య జన్మ ప్రభృతి బాల్య కౌమార యవ్వన వార్ధక్యేషు జ్ఞాన జ్ఞానతో మనోవాక్కాయ కర్మ కృతావృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురిత క్షయ ద్వారా బాలుగాభిస్తర్శ మండల పర్యంతం
కృతరాజేర్ వర్జత హస్త్రావసానే తిలైశ్వర్యణ మండల పర్యంతం కృతరాజేర్ వర్ష సహస్రావసానే ఏకైక తలాపకర్షణ క్రమేణ సర్వరాశ్యవకర్షణ సంమిత గంగా వాలుకాభి సప్తరుణ మండల పర్యంతం కృతరాజేర్ వర్ష సహస్రావసానే వాలుకాపకర్షణ క్రమేణ సర్వరాశ్యవకర్షణ సంమిత కాలే శ్రీ విష్ణులోక నివా నిత్య నివాస సిద్ధ్యర్థం తిరుడుదాగ్నిష్టోమాదిరాత్రవాజపేయ పౌండరీకాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం అత్ర స్థితానాం సర్వేషాం భక్తజనానాం సకల లోకానాం సకల చేతనానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. అంతా ఒక మారు చెప్పండి. మయా సహా దశ పూర్వేష దశాపరేష మధ్వంశ్యానా సర్వేష పితృణా నరకాత్ ఉత్తీర్య శాశ్వత శాశ్వత శ్రీ విష్ణులోక విష్ణులోక నిత్య నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సాలంకృత సాలంకృత హిరణ్యోదక హిరణ్యోదక కన్యాదానం కన్యాదానం కరిష్యే కరిష్యే. ఓం ఓం హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేకాసీత్ సదాధార పృథివీంజాముతేమ కస్మై దేవాయ హవిషామిదేమ. కన్యాదానమంత్రా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం కన్యే మే దేవపార్శయో మే సర్వతో భూజాత్పద్దానాన్ మోక్షమాప్నుజా విశ్వంభరః పంచభూతాః సాక్షిణ్యః సర్వదేవతాః కన్యాం ప్రదాస్యామి పితృణాం ధారణాయ చ కన్యాం సాలంకృతాం సాధ్యే సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రదాస్యామి కన్యాదాన సాద్గుణ్యార్థం సాలగ్రామ గోభూహిరణ్యదానాది షోడశ మహాదానాని కరిష్యే. సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ హిరణ్యగర్భ గర్భస్థం హేమ బీజం విభావసో సర్వశస్త్రాశ్రయా భూమిం వరాహేణ సముద్భవాం పుణ్యఫలదం అదశాంతిం ప్రయచ్ఛమే. సవితు ప్రసవేర్బాహుభ్యాం భూష్టోస్తాభ్యాం ప్రతిగృహ్ణతు అనేన ఇయం సీతా మమ సుతా సహధర్మేదవ ప్రతిచ్ఛయనాం భద్రంతే పాణిం గృహ్ణేష్ పాణినా ప్రతివ్రతా మహాభాగా ఛాయయాయే నుగతా సదా నుగతా సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రభూతం జలం తదా. కుమారు చెప్పండి. లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ది క్షీరాబ్ది అనయాని మాని జగత్మజ జగత్మజ దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ ఇమానేన అనేన కన్యాదానేన కన్యాదానేన సర్వాత్మక శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర ప్రీత ప్రీత ప్రసన్న ప్రసన్న వరద వరద భవతు భవతు గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవా సాక్షాల్ లక్ష్మీస్వరూపా శ్రీ సీతాదేవీ నామ్నీ ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా మరొక కుమారు చెప్పండి. ప్రదాస్యామి ప్రదాస్యామి లోకాచార ప్రకారేణ మంగళాష్టక చూర్ణికా పఠనం కుర్యాత్. ఓం శ్రీ మద్వ్యాస పరాశరార్జున సుఖ ప్రక్లాదనాకాంతకా
శ్రీకంఠధ్వపుండరీకారువాద్భీష్మాంబరీషోద్ధవా ఏషాక్రూరవశిష్టనారదపయో జాతాసనా భాగ్యదా ఏతే భాగవతా విభీషణముఖాః కుర్వంతు మంగళం దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీ సోదరస్య ప్రభు పంకజలోచనస్య బహుధానంతాని నామాని వై నానా మంగళకారణాని సతతం కుర్వంతు సరస్వతీ చ గిరిజాహల్యా చ మండోదరీ పాంచాళీ ఘట సంభవచ్చ రమణీ సీతాసి చిరోహిణీ సాగర మేఖలా గుణవతీ దేవక్యుషారుంధతీ కౌసల్యాది సమస్త పుణ్యవనితాః కుర్వంతు గంగా భోగవతీ కళింద సమయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనే గుణవతీ కన్యా నదీ గోమతీ వేగవతీ సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ జగముద్వదీతి సరితః సావధానాస్తుమూర్తే సావధానాస్తు అలగ్నే సావధానా శ్రీకాంతాకుచకుంభకుంకుమ పరీరంభో గుణానాన్నిధి పూర్వాచార్య గుణావబోధనికర శ్రీ పంచరాత్రాగమై విశ్వక్సేన విభీషణ ప్రభుదిర్భక్తై సదా సేవితః ఆయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం శ్రీరామానుజ భట్టరార్య శఠగోపానంద సంకర్షణః శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవా శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపై సదా సేవితః ఆయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం శ్రీరంగే గరుడాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణఖ్యాచలే లోకాలోకమహాచలే నిషధే పుణ్యే చ పుష్పాచలే ఆయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా విశ్వామిత్ర పరాశరార్జున సుఖ ప్రహ్లాద రుక్మాంగదాః విశ్వక్సేన విభీషణౌ చ హనుమాన్ శ్రీవైన తేయాదయః భగవతోత్తమై ప్రతిదినం సంసేవ్యమానోత్సుకః ఆయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు అలగ్నే సావధానా చతుర్దశ భువనానాకోటి బ్రహ్మాండానా ఇంద్రాగ్రయమనైరుతివాడు వాయుకుబేర ఈశానా జ్యష్ట లోకపాలకానా కోటి మణిమయాను వందితజాజ్వల్యమాన నారాయణ పాదారవిందోహాన త్రయశ్చింశత్ కోటి దేవతానా ప్రేయ కాశ్యప మరీచి వామన జాబాలి గౌతమ వశిష్ట యాజ్ఞవల్క్యాది భృద్వాది మునీనా గర్భమందిర సుఖనాశికాస్తూమి మధ్యరంగమదాస్తాన సౌధాంతరాళ గోపురావరణ ప్రాకార భచనాలయ వృత్త మంటప యాగశాల అజనేక మంటప రత్నవేదికాది మహామండపానాత్రేద పశుమేధ అశ్వమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది మహామహోత్సవాన సమాధర్మ నాలాయర ప్రబంధ తర్క మీమాంస వేదాంత భాష్యాగమ శబ్ద శాస్త్రాణ భారత రామాయణ భాగవత పాంచరాత్ర అష్టాశ పురాణాదీనాప్తిక దుకూల విచిత్ర వలయ గంధ పుష్పాక్షత కుంకుమ గోరోజన దూర్వాంగుర కుంకు అప్కర్పూర కస్తూరి గాలి శోభన పుణ్యాహవాచనం కృతార్పణ తీర్థాన్వయ భేరీదారణ కుంభస్థాపన దేవతాహ్వాన దేవతా మహోత్సవాది అష్టోత్తర శత సంహితాసారాణే పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ లగ్నస్య తిథి వార నక్షత్ర లగ్న నిరంతరమనుకూలానా శుభ శోభనా సర్వే గ్రహాస్సు నక్షత్రా శుభ ఏకాదశ స్థాన ఫలదా వరదా సుముహూర్తా సుప్రసన్నా భవంతు మనం ఏడాదిగా ఎదురు చూస్తున్న శుభవేళ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి శుభలగ్నపు వేళ సమయమైంది. ఒక 3 నిమిషములలో సీతారాములిద్దరూ ఉండరులు ఆ జీలకర్ర బెల్లాన్ని శిరస్సు మీద ధరించి మనకు అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు. చాలా అద్భుతమైన అంశములన్నీ కూడా ఉన్నాయి. మహాసంకల్పమైన మంగళాష్టకములైన
స్వస్తి చూన్నిక అయినా ఇవన్నీ లోకానికి జగత్ కళ్యాణ కారకములుగా ఉండే వాటిని పఠించడం జరిగింది. ఇప్పుడు మంగళ శుభలగ్నానికి ఉపక్రమిస్తున్నారు. జీలకర్ర బెల్లం పెట్టుట ఈ తెలుగునాట ఉండే గొప్ప ఆచారం. ఆ గొప్ప ఆచారానికి అంతరార్థాన్ని తర్వాత చెప్పుకుందాం. ముందు శుభలగ్నాన్ని సేవించి తర్వాత ఆ కార్యక్రమ విశేషాలు చెప్పునే ప్రయత్నం చేద్దాం. అర్చక స్వాములు ముందుగా శుభలగ్నానికి సిద్ధమవుతున్నారు. అదిగో జీలకర్ర బెల్లం అని అంటారు. అది సుముహూర్తమునకు ఒక ప్రతీకగా మన పెద్దలు ఏర్పరిచిన ఒక ఆచారం, అది సంప్రదాయం. అది ఆ సంప్రదాయానుగుణంగా ఆ జీలకర్ర బెల్లాన్ని మన అందరికీ చూపిస్తున్నారు. మనమంతా చేతులు జోడించి నమస్కరిస్తే మనమే ఆ జీలకర్ర బెల్లాన్ని వారిద్దరికీ అందించినట్టు లెక్క అవుతుంది. ఒకసారి నమస్కరిస్తూ సీతారాములను స్మరిస్తూ ఆ జీలకర్ర బెల్లాన్ని దర్శించండి. వారందరికీ మనకి చూపిస్తున్నారు. చూపించడం కారణం అదే. ఫోటోల్లో పడ్డానుకో వీడియోల్లో పడ్డానుకో కాదండి, మనకి ప్రతి వస్తువా చూపించుట మనం నమస్కరించి తరించడం కోసం. కాబట్టి నమస్కరించండి. ఆ వస్తువు నేనే ఇస్తున్నాననే భావన పెట్టుకోండి. పర్వాలేదు, ప్రజాస్వామ్యం. ఇక్కడ ఏ వస్తువైనా మనం ఇచ్చిందే అవుతుంది. ప్రజాపాలకులు ఇచ్చినా మనం ఇచ్చినట్లే. ఏది వస్తువు రామచంద్రమూర్తికి చెందినా ప్రజలందరి భాగస్వామ్యంతో చెందుతుంది. కాబట్టి మనందరము కళ్యాణ మహోత్సవానికి పెద్దలమే. దేవుడి పెళ్లికి అందరము పెద్దలమే. దేవుడి కోసం వినియోగించే ద్రవ్యమంతా సద్ధనమే. ఓం యోర్ధ్రువా పృథివీ ధ్రువమీశ్వమిదం జగత్ ధ్రువః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం ఇహే వై ధీమావ్యధిష్ఠాః పర్వత ఇవామి చాసనిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠాః ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ వృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్ర ఏనమీధరతు తస్మై దేవాధిప్రవంద అయం చ బ్రహ్మణస్పతి. ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ ముహూర్తస్సు ముహూర్తస్సు రమారమణ గోవింద గోవింద రామచంద్ర భగవానకి సీతామాయికి లక్ష్మణ స్వామికి పవన సుత హనుమానకి భద్రాద్రి వరద గోవింద రామనారాయణ గోవింద. మన కళ్యాణ మహోత్సవంలో రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటి భరత జాతి అంతా గర్వించే సందర్భం ఒకటి, రెండవది తెలుగు జాతి గర్వంగా స్పందించే సందర్భం ఒకటి. భరత జాతి ఎలా సంతోషిస్తుంది? మన కళ్యాణంలో శుభముహూర్తానికి ముందు మహాసంకల్పాన్ని పఠించారు. మహాసంకల్పం చాలా గొప్ప. ఈనాడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ దేశానికి ఆ దేశం జాతీయ గీతాలు వ్రాసుకుని ఆనందిస్తున్నాం కదా. ఏ దేశంలో ఏ వస్తువులున్నాయో, ఏ నదులున్నాయో, ఏ ప్రధానమైన వ్యక్తులున్నారో వారందరినీ స్మరిస్తూ తరిస్తున్నామే. కానీ మహాసంకల్పం ఎంత గొప్పది అంటే ఎన్ని బ్రహ్మాండములున్నాయో ఆ బ్రహ్మాండంలో మేమే బ్రహ్మాండంలో ఉన్నాము. ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకములున్నాయో ఈ లోకములలో మేమే లోకంలో ఉన్నాము. ఈ లోకములో ఎన్ని అంతరములున్నాయో, ఎన్ని ద్వీపములున్నాయో, ఎన్ని ఖండములున్నాయో, మేమే ఖండంలో, ఏ ద్వీపంలో, ఏ వర్షంలో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఆ ప్రాంతంలో ఉండే నదులేమి, పతివ్రతలేమి, మహర్షులేమి, అచలములేమి, కొండలేమి, ఇవన్నీ స్మరిస్తూ విశ్వజాతీయ గీతాన్ని పాడే సందర్భం మహాసంకల్పం. అంటే వైదికమైన జాతీయ గీతమే. ఇందులో వస్తువులు ఉంటాయి,
నదులు ఉంటాయి, మహర్షుల యొక్క తత్వాలు ఉంటాయి, భగవంతుని యొక్క అవతారములు ఉంటాయి. ఎన్ని వేల కిలోమీటర్ల పరిధిలో ఉందో ఈ భూలోకం, ఎన్ని వేల కిలోమీటర్ల పరిధిలో ఉందో ఈ భారతదేశం, ఈ భారతదేశంలో ఎన్ని రాజ్యములు, షట్పంచాశద్దేశ విరాజితే, 56 దేశములు వేదం శాస్త్రం చెప్పిన దేశములు. అందులో మనం ఏ దేశంలో ఉన్నామో, ఏ నదీ తీరంలో ఉన్నామో, ఏ కొండకి ఇవతల ఉన్నామో, ఏ కొండకి మధ్యలో ఉన్నామో, ఏ తీరంలో ఉన్నామో, ఈ ప్రదేశం ఎంత గొప్పదో, ఇంతగా దేశకాల పాత్రతను, దేశకాలను స్మరించే సందర్భం ప్రపంచంలో ఏ జాతిలోనూ నేను గొప్పతనం మన భారత జాతిలోనే మాత్రమే ఉంది. ఇది మహాసంకల్పానికి ప్రతీక. మహాసంకల్పం అంటే విశ్వ వైదిక జాతీయ గీతం. ఇది జాతి మొత్తం కూడా స్పందించి ఆనందించే సందర్భం. ఇది రెండవది. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టుట, ఇది శుభ సందర్భం. దీన్నే సుముహూర్తంగా భావిస్తాం. జీలకర్ర బెల్లం పెట్టడానికి ముహూర్తంగా భావిస్తాం. నిజానికి ముహూర్తములు మూడు రకాలుగా మనకు కనిపిస్తాయి. చేతిని పట్టుకుంటే ఒక ముహూర్తం, అది పాణిగ్రహణము అని అంటారు. మాంగల్యం కడితే ఒక ముహూర్తం, అది మాంగల్య ధారణం అని అంటారు. పరస్పరులు చూచుకుంటే చూపులు కలిసిన శుభవేళ ఒక ముహూర్తం, అది సుముహూర్తం. మరి ఏం చెప్పింది వేదం? వేదం ఏం చెప్పిందో తెలుసునా? వధూవరులిద్దరూ తొలిసారిగా పరస్పరము చూచుకునే సందర్భం ఏదైతే ఉన్నదో అదే సుముహూర్తము అని చెప్పింది. ఈ రోజుల్లో కుదురుతుందా? అది కష్టం కదా, ఏం కుదిరే అవకాశం లేదు. కాబట్టి ఏం చెయ్యాలో మన తెలుగు వాళ్ళు కనిపెట్టారు. వీరిద్దరు నీకు ఇంతకుముందు పరిచయం ఉన్నా, ఇంతకుముందు అకేషన్స్ అన్ని గడిచినా, ఏదో ఫంక్షన్స్, ఉంగరాలు మార్చుకోవడాలు, బొంగరాలు తిప్పుకోవడాలు అన్ని అయినప్పటికీ కూడా వీరిద్దరినీ పీటల మీద కూర్చోబెట్టి ఎదురుకుండా తెరసల్లా పట్టి వీరిద్దరినీ ఒక వైదిక మంత్రము పఠిస్తూ ఉంటే మరే ఇతర ఆలోచన రాకుండా వీరి శిరస్సు మీద పైత్యం తగ్గేటట్టుగా జీలకర్ర బెల్లం పెట్టి మరీ నొక్కి, ఒరే ఇదే జీవితాంతం, ఈవిడే నీ భార్య, అమ్మాయి ఇతనే నీ జీవితాంతం భాగస్వామిని చెప్పేటట్లుగా ఏర్పరిచిన వైదికమైన, ఆయుర్వేదికమైన, శాస్త్రీయమైన, అద్భుతమైన ప్రక్రియ తెలుగు పెద్దలు కనిపెట్టారు. మన పెద్దలు కనిపెట్టిన ఆచారం కాదు. తెలుగు జాతి గర్వించే శుభ సందర్భాన్నే తెలుగు వారి ఇలవేల్పోయినటువంటి భద్రాచల రాముడు తన సుముహూర్తంగా పాటిస్తున్నాడు. కొన్ని చోట్ల వేరే వేరే సుముహూర్తాలు ఉంటాయి. నేను తెలుగువారి దైవాన్ని మరోసారి ప్రకటిస్తున్నట్లుగా జీలకర్ర బెల్లాన్ని ధరిస్తూ రామచంద్ర ప్రభు ఈ కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరిస్తాడు. భరత జాతి, భరతదేశంలో పుట్టిన గర్వించే మహాసంకల్పం మనది. జీలకర్ర బెల్లం పెట్టుకుని కళ్యాణాన్ని ఆచరించి ఇటు వైదికాన్ని, ఇటు ఆయుర్వేదాన్ని కూడా సంస్మరించే, సమాదరించే జాతి తెలుగు జాతి. అలాంటి తెలుగు జాతి, భరత జాతి గర్వించే విధంగా రామచంద్ర ప్రభు కళ్యాణాన్ని స్వీకరిస్తూ ఉపక్రమిస్తున్నారు. కళ్యాణ మాంగల్య పూజ జరుగుతోంది. ఇది పతివ్రత అయినటువంటి ఒక తత్వానికి ఒక ప్రతీకగా ఈ మాంగల్య పూజను చేస్తారు. భద్రాజల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామిన కైంకర్య రూపంద్ర కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగల్యధారణాత్ పూర్వం మాంగల్య పూజాం కరిష్యే. కర్షత్రయ సువర్ణే నా మాంగల్యం కారయే తద సూత్రోంగులం బంధయే ద్వాదశం సూత్రం హరిద్రాచూరలేపనం సూత్రమూలే తతో గౌరీ సూత్రమధ్యే సరస్వతీ సూత్రాగ్రే తు మహాలక్ష్మీ సౌమంగల్యాధిదేవతాధిష్టాదేవతాభ్యో నమః. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీళాయై నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. హస్తేష్వర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. భోహిష్టమయో భువస్థాన భూర్జే దధాతన శివదమోరస్తస్య భాయేతేహనః భోజస్య క్షయాయ జిన్వథా. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఓం యువం వస్త్రాణి భీమసావసాథే యోరక్షత్రావంతమోహసర్గా తనమృత
ಭೂತಾನಿ ವಿಶ್ವಾ ಮಿತ್ರ ವರುಣಾ ಸಚೇಥೆ ವಸ್ತ್ರಯುಗ್ಮಂ ಸಮರ್ಪಯಾಮಿ ಉತ್ತರಿಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಊರ್ಧ್ವಪುಂಡ್ರಂ ಧಾರಯಾಮಿ ಯಜ್ಞೋಪವೀತಂ ಪರಮಂ ಪವಿತ್ರಂ ಪ್ರಜಾಪತಿಹೇ ಸಹಜಂ ಪರಸ್ತಾತ್ ಆಯುಷ್ಯಮಕ್ಷಿಯಂ ಪ್ರತಿಮಂ ಚ ಶುಭ್ರಂ ಯಜ್ಞೋಪವೀತಂ ಬಲಮಸ್ತು ತೇಜಃ ಭತ್ಮಾರಾಂ ದುರಾಧರಿಷಾಂ ನಿತ್ಯಪುಷ್ಟಾಂ ಕರೀಷಿಣೀ ಸ್ಮರೀಂ ಸರ್ವಭೂತಾನಾಂ ದಿವ್ಯ ಶ್ರೀ ಚಂದ್ರಂ ಸಮರ್ಪಯಾಮಿ ಆಯನೇ ತೇ ಪರಾಯಣೇ ದುರ್ವಾ ಆರೋಹಂತು ಪುಷ್ಪಿಣಿ ಹೃದಯಶ್ಚ ಪುಂಡರೀ ಕಾಳಿ ಸಮುದ್ರಶ್ಚ ಗೃಹಾಹಿ ವೇ ದಕ್ಷಿಣತೋ ವೃಷಭ ಏಧಿ ಹವ್ಯಃ ಕ್ರೋಧಯಾಜಿ ನಪರಾಜಯಾಧಿರಾಜೋ ರಾಜಸುರಾಜಯಾತ್ರೀ ಸ್ವಜಾತ ವೇದ ಜೀವನಂಜೋದಶ ಸಾಕ್ಷಾತ್ ದೀಪಂ ಸಂದರ್ಶಯಾಮಿ ರಮಣ ಗೋವಿಂದ ಕುಂಕುಮಾದಿ ಪರಿಮಳ ದ್ರವ್ಯೈ ಪೂಜಯಾಮಿ ಆಗಾರತ್ರಯ ಸಂಪನ್ನಾಮರವಿಂದಿ ಅಶೇಷ ಜಗದೀಶಿತ್ರೀಂ ವಂದೇ ವರದವಲ್ಲಭ ಓಂ ಭಗವನ್ನಾರಾಯಣಾಭಿಮತಾನುರೂಪ ಸ್ವರೂಪ ರೂಪಗಳು ವಿಭವೈಶ್ವರ್ಯ ಶೀಲಾಜ್ಜಲಮಧಿಕಾಶಯ ಸಂಖ್ಯೇಯ ಕಲ್ಯಾಣ ಗುಣಗಣಾಂ ಪದ್ಮವನಾಲಯಾಂ ಭಗವತೀಂ ಶ್ರೀಯಂ ದೇವೀಂ ನಿತ್ಯಾನಪಾಯಿನೀಂ ನಿರವಜ್ಜಾಂ ದೇವದೇವ ದಿವ್ಯಮಹಿಷೀಂ ಅಖಿಲ ಜಗನ್ಮಾತರಂ ಅಸ್ಮನ್ಮಾತರಂ ಅಶರಣ್ಯ ಶರಣ್ಯ ಅನನ್ಯ ಶರಣ ಶರಣಮಹಂ ಪ್ರಪಜ್ಜೆ ಓಂ ಹಿರಣ್ಯವನ್ನಾಂ ಹರಿಣೀಂ ಸುವರ್ಣರಜತಸ್ರಜಾಂ ಹಿರಣ್ಮಯೀಂ ಲಕ್ಷ್ಮೀಂ ಜಾತವೇದೋ ಮಹಾವಹ ಮಹಾವಹ ಜಾತವೇದೋ ಲಕ್ಷ್ಮೀ ಮನಪಗಾಮಿನೀ ಯಾಂ ಹಿರಣ್ಯಂ ವಿಂದೇಯಂ ಗಾಮಶ್ವಂ ಪುರುಷಾನಃ ಪದ್ಮವರ್ಣಾಂ ದಾಮಿಹೋ ವಕ್ಪಯೇ ಶ್ರಿಯಂ ಪ್ರಭಾಸಾಯ ಯಶಸಾಯ ಫಲಂತೇ ಜುಷ್ಟಾಂ ಭದ್ರೀಂ ಶರಣಮಹಂ ಪ್ರವಜ್ಯ ಲಕ್ಷ್ಮೀ ನಶ್ಯತಾಂ ಕಾಮೃಣೇ ಫಲಾಂತು ಮಾಯಾಂತರಾಯಾಚಾಲಕ್ಷ್ಮೀರ್ಭೂತೀರಾಷ್ಟ್ರೇ ಬುದ್ಧಿ ದದಾತು ಮೇ ಅಭೋದಿಮ ಸಮೃದ್ಧಿ ಸರ್ವಾನ್ನಿಲ್ನದ ಮೇ ಗೃಹ ಧನ್ಯಪುಷ್ಟಾಂಗರೀಶಿಣೀಶ್ವರೀಂ ಸರ್ವಭೂತಾನಾಂ ದಾಮಿಹೋ ವಕ್ಪಯೇ ಶ್ರಿಯಂ ಮನಸಃ ಕಾಮಕೋತಿಂ ವಾಚಃ ಸತ್ಯಮಶೀಮಹೇ ಶೋಣಾಂ ರೂಪಮಂಡಶ್ಚ ಮಹಿಶ್ರೇ ಶ್ರಯತಾನ್ಯಶಃ ಪ್ರಜಾಭೂತಾಯಂ ವಾಸಯ ಮೇ ಗುಲೆ ಮಾತರಂ ಪದ್ಮಮಾಲಿನೀ ಶ್ರಿಯಂ ವಾಸಯ ಮೇ ಕುಲೆ ಪುಷ್ಕರಣೇ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಸುವರ್ಣ ಹೇಮ ಮಾಲಿನೀ ಸೂರ್ಯಾಂ ಹಿರಣ್ಮಯೀಂ ಲಕ್ಷ್ಮೀಂ ಜಾತವೇದೋ ಮಹಾವಹ ಆರ್ತ್ರಾಂ
మాలినీ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మహావహ యస్యాం హిరణ్యం ప్రభోదంగా బోదాస్యోస్వ విందేయం పురుషానహం తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాదేవ్యైషా దేవతాభ్యో నమః. మంగళ నీరాజన దీపం సందర్శయామి. సమస్త జననీం వందే చైతన్య సన్యదాయినీం సస్య కరుణామివ రూపిణీం జానకీ రమణ గోవింద గోవింద. ఆవాహిత మంగళ్యాధిష్టా దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టా భజామి. మాంగళ్య ధారణకు ఉపక్రమిస్తున్నారు. ఈ మాంగళ్యం కూడా ఒక విలక్షణం. భద్రాచలంలో ఎన్నో విలక్షణములైన అంశములు, ఎన్నో ప్రత్యేకతలు ఉండేటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్ర చరిత్ర తెలియకపోయినా ఈ క్షేత్రంలో స్థానికంగా ఉండే వైలక్షణ్యములను సరిగ్గా గుర్తించకపోయినా దోషమే అవుతుంది. ఈ క్షేత్రములో సీతమ్మ తల్లికి మూడు మాంగళ్యములతో కూడినటువంటి సూత్రాన్ని ధరింపజేస్తారు. ఈ క్షేత్రంలో ఉండే ప్రత్యేకత, సాధారణంగా రెండు మంగళ పతకములు మనం చూస్తాం. ఇక్కడ రామదాసు గారు ఎంత గొప్ప వ్యక్తో, ఎంత విశాలమైనటువంటి దృక్పథం కలిగిన మహా నేతో మనకు తెలుస్తుంది. జనక మహారాజు తరపున ఒకటి, దశరథ మహారాజు తరపున ఒకటి, యావత్ రామభక్తులందరి తరఫున ఒకటి. తాను ప్రతినిధిగా ఉండి మూడు పతకములు చేయించి రామచంద్ర ప్రభువుకి సీతమ్మ తల్లికి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించిన ఆనాటి ఆ మాంగళ్యముతోనే సీతమ్మ తల్లికి ఈనాడు మాంగళ్య ధారణ జరుగుతుంది. రెండే ఉండాలండి, మూడు ఉండడానికి వీల్లేదు, భద్రాచలంలో పెడగా ఆలోచిస్తారు అంటే ఏం చెప్పాలి? భద్రాచలంలో ఆచరించే ఆచారములకు సంప్రదాయములకు మౌలికములైన అంశములు తెలియకపోతే అది వివాదగ్రస్తమే అవుతుంది. ఇక్కడ స్థానిక చరిత్ర తెలుసుకుంటే అది ప్రమోదగ్రస్తమవుతుంది. ఆ రకంగా రామచంద్రమూర్తి యొక్క చేతి స్పర్శతో, కరకమల స్పర్శతో సీతమ్మ తల్లి కంఠసీమలో ఆ మాంగళ్య ధారణాన్ని అర్చకస్వాములు ప్రతినిధులుగా చేయిస్తున్నారు. అదిగో ఆ మాంగళ్యాన్ని నలువైపుల ఉండేటువంటి భక్తులంతా సేవించి ఆ మూడు మాంగళ్యములు కలిగినటువంటి ఆ సూత్రానికి నమస్కరించి సీతమ్మ తల్లి మాంగళ్య అధిదేవతగా ఈ సకల జాతిని, ఈ హిందూ జాతిని, ఈ వైదికమైన విశ్వాసంతో ఉండే జాతి మొత్తాన్ని కూడా ఆమె తమ కరుణా కటాక్ష వీక్షణలతో సంరక్షించుగాక అని అమ్మయ్యని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, సీతామహాలక్ష్మికి ఓం. సుమంగళే వయం మధోరిమానం సమేత పశ్యత భాగ్యమస్తే సత్పాయాధ మాంగళ్యదందునా నేన జగద్రక్షణ హేదునా కంఠేర్పయామి సుభగే త్రైలోక్యం మంగళం గురు. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తుది భవంతో మహాంతో నుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తస్వాదిసహితం అక్షతారోపయేత్.
భక్తులందరికీ విజ్ఞప్తి, కళ్యాణం పూర్తి కాలేదు. సీతారాముల కళ్యాణంలో ప్రధాన ఘట్టమైనటువంటి తలంబ్రాల కార్యక్రమం ఉన్నది. ఆ తలంబ్రాలు సేవించాలి. తలంబ్రాలు సేవిస్తే కదా, సాధారణంగా ఒక యజ్ఞమునకు పూర్ణాహుతి ఎట్లాంటిదో ఈ కళ్యాణ కార్యక్రమంలో తలంబ్రాలనేటువంటి కార్యక్రమం అట్లాంటిది. అంత శోభాయమానంగా జరిగేటువంటి సందర్భం అది. అంతా కూర్చోండి, ఎక్కడ సేవించండి. ఒక పావు గంటలో మనం కళ్యాణాన్ని ముగించుకుందాం. ఎక్కడ వారు అక్కడే కూర్చోండి, లేవకూడదు. కార్యక్రమం మధ్యలో లేచినట్టుగా భావించాలి. మీరు మధ్యలో లేస్తే ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి. మనం ఒక వ్రతం చేసుకుంటూ మధ్యలో లేస్తామా, లేవం కదా. అలాగే ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి, ఎవరూ లేవకండి. మనకి తలంబ్రాలన్నీ కూడా మనకి అందరికీ అందడానికి వీలుగా దేవస్థానం చాలా కౌంటర్లు ఏర్పాటు చేసింది. గత సంవత్సరపు కళ్యాణ తలంబ్రాలు కలిపి మనందరికీ తలంబ్రాలు అందించడానికి వీలుగా పార్కింగ్ ప్రదేశాలలో, కోర్టు యొక్క ఆవరణలో, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, హరిత హోటల్ దగ్గరలో, విస్తా కాంప్లెక్స్ అని ఈ స్టేడియం వెనక భాగంలో ప్రతి ఆర్టీసీ బస్సులో కూడా భక్తులందరికీ తలంబ్రాలు అందించేటట్లుగా దేవస్థానం కానీ ఈ ప్రజాపాలక మండలి కానీ ఒక చక్కటి సౌకర్యాన్ని కలిగించింది. ఎవ్వరూ కూడా ఇక్కడికి వచ్చి తలంబ్రాలు స్వీకరించవలసినటువంటి అవసరం లేకుండా మీ వద్దకే రామచంద్ర ప్రభు యొక్క తలంబ్రాలు వచ్చేటట్లుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అందరూ ప్రశాంతంగా ఆయా కౌంటర్ల దగ్గర తలంబ్రాలు స్వీకరించవచ్చు. ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. ఈ సంవత్సరం ప్రజాప్రతినిధులైన పెద్దలు కూడా ఇక్కడ కూడా మేము తలంబ్రాలు స్వీకరించము, తర్వాత స్వీకరిస్తాము, ఇక్కడ కేవలం రామచంద్రమూర్తి యొక్క శఠారు తీసుకుని మాత్రమే వెళతామని వారు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎవ్వరికీ ఇక్కడ తలంబ్రాలు ఇవ్వరు. తలంబ్రాలన్నీ కూడా అందరికీ తర్వాత ఆయా ప్రదేశంలో అందించబడతాయి. ఆ ప్రజాప్రతినిధులు ఆ ఆదర్శాన్ని నెలకొల్పుతూ వారు కూడా ఇక్కడ తలంబ్రా ும் வல்லாவரோட மக்களை பத்தமாக సంభావనై ఘృతపతి సమితరాధిపత్యే పయస్వతి రాజానోస్తు ధ్రువాదిశాం విష్ణుభర్తృహోరాశేషానోత బృహస్పతిర్మాశ్రోతవాయుసంధువాత అభినో గృణంతు విష్ణంభో దివో ధరణ పృథివ్యా అశేషాన జగతో విష్ణుపత్ని అస్పదితరుపస్థే మహాదేవ్యై విద్మహే వైభూ సఖ్యై ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్. గోదాదేవి రంగనాథునితో తనకు వివాహమాడి వివాహం గనక జరిగితే తాను పాడిన పాట స్వప్నంలో ఈ వారణమాయనం అని అంటారు. 1000 ఏనుగుల కళగా ఈ కీర్తనకి ఈ పాశురాలకి పేరు. మన భారతీయ వైవాహిక వ్యవస్థలో ఉండే ఉదాత్తమైన భావములన్నీ కూడా ఈ పాశురంలో మనకి ప్రతిస్పందిస్తాయి. ఇది వింటే చక్కటి జీవిత భాగస్వామి లభిస్తారు. అంటే పెళ్లి కావలసిన ఆడవాళ్లకి మంచి భర్త లభిస్తాడు, పెళ్లి కావలసిన మగవారికి మంచి భార్య లభిస్తుంది, వారిద్దరికీ సత్సంతానం చక్కటి సంతానం కలుగుతుంది అని గోదమ్మ తల్లి ఇందులో మనకు పరిస్థితిని అందించింది. అలాంటి దీన్ని ఇక్కడ వైష్ణవ సంప్రదాయానుగుణంగా చేయడం ఒక ఆనవాయితీ. ఆనవాయితీని అనుసరించి వారణమాయనం పూర్తయిన తరువాత ఇప్పుడు తలంబ్రాలకి ఉపక్రమిస్తున్నారు. లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి అక్షతారోపణం కరిష్యే అంజలౌ క్షీరేణ ప్రక్షాళ్య క్షీరభృతపాణినా ద్విరుపస్థీర్య తదః నవర్తత హిత తండులో పరిహరణ్యముపదధాతి.
సామ్రాజ్యం భౌజం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం కామస్వృద్ధానందోమస్కామస్కృష్ణిత్రమాకూతి వాచస్ సత్యమీమే పశూనామస్య యజ్ఞస్య కామ్యః ప్రియః తదావీర్యజ్ఞర్వదతి తథేతి భాజరాః హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ప్రజాభస్సముధ్యత పశవో మేకాభస్సముధ్యత 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 ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం చదారోపణ ముహూర్తస్ ముహూర్తస్తి భవందో మహాందో నగృహందో అక్షదారోపణ ముహూర్తస్ ముహూర్తస్తు జానక్యా కమలామలాంజలిపుటేయా పద్మరాగాలయప్రదూనాదిగా ప్రస్థామల కాయకాంతికలితా యా ఇంద్రనీలాజితా ముక్తాస్తా సుభగా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా అక్షతారోపణ ముహూర్తస్సు ముహూర్తోస్తు జయ బోలో రామచంద్ర భగవాన్ సీతా మాతగో లక్ష్మణ స్వామికి జయ బోలో పవన సుత హనుమాన్ కీ భద్రాద్రి రామ గోవింద గోవింద కలంబ్రాల కార్యక్రమం జరుగుతోంది. అక్షతారోపణం అని అంటారు. క్షతము అంటే నాశనం అని అర్థం. అక్షతం అంటే నాశనము లేకుండా చేయునది అని ఒక అర్థం. పెద్దలు కనుక కొద్దిగా అక్షతల శిరస్సు మీద వేస్తే అది ఆశీర్వచనం అని అంటారు. అదే అక్షతలు ఇబ్బడి ముబ్బడిగా శిరస్సు మీద పోసుకుంటే తలంబ్రాలు పోసుకోవడం అని అంటారు. ఒక్కొక్క సందర్భానికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ఫలితం. ఇలా మన పెద్దలు ఆచారాలను కనిపెట్టి సర్వసమృద్ధికి ఏది గుర్తు, సమృద్ధి అంటే ఏమి, హాయిగా కడుపు నిండా తినడానికి ఉంటే అదే సమృద్ధి తప్ప మరొకటి కాదు కదా. మనం తినేది ఆహారం అయినప్పుడు, అది ధాన్యం మీద నుంచి వచ్చినప్పుడు ధాన్యమే సర్వసమృద్ధికి ప్రతీక. కాబట్టి ధాన్యాన్ని కనుక శిరస్సు మీద పోసుకునుట అంటే మేము సర్వసంపత్ప్రదములమై, సర్వసంపత్తులను పొందిన వారమై, సర్వసమృద్ధి కలిగిన వారమై ఉన్నామని అర్థం. అందువల్ల ధాన్యాన్ని ప్రతీకగా పోస్తారు. ఆ ధాన్యాన్ని పోసుకోవడమే తలపైన వ్రాసే రాలే తలంబ్రాలు కాబట్టి తలపై పోసుకునే బియ్యమునకు తలంబ్రాలు అని పేరు. ఈ తలంబ్రాలని మన పెద్దలు రామకర్ణామృతంలో అద్భుతంగా చెప్పారండి. సీతమ్మ తల్లి ఎలాంటి తలంబ్రాలు పోసింది రామచంద్ర ప్రభువుకి, రామచంద్ర ప్రభువు యొక్క శిరస్సు మీద పడ్డ తలంబ్రాలు ఏమయ్యాయో చెప్పారు. తమ్మి పూవంటి సీతమ్మ దోసిట నిండి పద్మరాగమ్ములై పరగనెంవి. పద్మాల వంటి చేతులు కలిగిన కెంపులతో జానక్యాః కమల అమల అంజలి పుటేయాః పద్మరాగాయితాః. సీతమ్మ తల్లి అరచేయి ఎంత అందంగా ఉందంటే పద్మాల రేకుల వలె అంత అందంగా ఉంది.
అలాంటి పద్మాల రేకుల వంటి సీతమ్మ తల్లి అరచేతిలోకి తలంబ్రాలు రాగానే తెల్లనైన తలంబ్రాలు కాస్త పద్మరాగమణుల్లా ప్రకాశించాయి. రామయ్య తలపైన రాజిల్లు తెలిపాగ పైవల్య మొగ్గలై పరగెనివి. రామచంద్ర ప్రభువు ఒక తలపాగాన్ని కట్టుకుంటే తెల్లటి తలపాగ మీద పడ్డ ముత్యాలు మరింత కొంద ప్రసూనములై అంటే మరింత మల్లెమొగ్గలై ప్రకాశించాయి. అదే రామచంద్రమూర్తి యొక్క శరీరము మీద జాలుబారుతూ ఇంద్రనీల మణి వంటి కాంతి కలిగిన రామచంద్ర ప్రభువు యొక్క ఆ మేని యొక్క సంపర్కం వల్ల ప్రతిఫలించి ఆ ముత్యములే ఇంద్రనీల మణులై ప్రకాశించాయి. నీలాల నింగిపై నీలి మొయిలిబోలు నీలాల నింగిపై అంటారు. ఇంద్రనీలములై ఇమిడ నివ్వి అని ఆ ఇంద్రనీల మడుల్లా ప్రకాశించేటువంటి ఆ ముత్యాల తలంబ్రాలు అందరికీ కూడా సకల శుభములను కలిగించుగాక. జానకీరాముల తలల జారెనివ్వి ఆ ముత్యాలు ఆ తలంబ్రాల ముత్యాలు అక్షతముగా ఆయురారోగ్య భాగ్యాల నీయుగాక అని రామచంద్రమూర్తి యొక్క దివ్య సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆ తలంబ్రాలు మనందరికీ సకల సౌఖ్యములు కలిగించుగాక, ఆ సీతారాములు మనందరినీ తమ కరుణా కటాక్ష వీక్షణతో రక్షించుగాక అని కోరుకుంటూ మరొక అందరికీ సూచన, రేపటి రోజున ఇదే మండపంలో మరింత సార్వభౌమ వర్చస్కంగా శ్రీరామ మహాపట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేక మహోత్సవం ఈ విళంబినామ సంవత్సరంలో రామచంద్రమూర్తి అవతరించినటువంటి ఈ సందర్భంలో ఆ పట్టాభిషేకానికి మరింత ప్రాముఖ్యం ఉన్నది. భక్తులంతా కూడా ఆ పట్టాభిషేక మహోత్సవాన్ని కూడా సేవించి రామచంద్ర మహాప్రభు యొక్క దివ్యానుగ్రహ పాత్ర తరించవలసిగా కోరుచున్నాం. ఆ కార్యక్రమానికి పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 తదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ జీనస్వామి వారి యొక్క ఆధ్యక్షంలో ఆ కార్యక్రమం జరగబోతోంది. అందరూ కూడా ఆ పట్టాభిషేక మహోత్సవంలో కూడా పాల్గొని రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహ పాత్ర తరించవలసిగా కోరుచున్నాం. ఈ విళంబి నామ సంవత్సర శుభవేళ ఈ శ్రీరామ నవమి పర్వదినాన మనం ఒక ప్రతిజ్ఞ చేసేటట్టుగా అవుదాం. కారణం మన హిందూ జాతికి హిందూ భక్తులకు మరొక్కసారి అక్షతలు లభించే చోట్లు ప్రకటిస్తున్నాము. పార్కింగ్ ప్రదేశం కోర్టు ఆవరణ ఆర్టీసీ బస్టాండు తెలంగాణ టూరిజం హరిత హోటల్ దగ్గర విస్తా కాంప్లెక్స్ వద్ద స్టేడియం వెనుక భాగాన ఇప్పుడు మీరున్న చోట వెనుక భాగాన ప్రతి ఆర్టీసీ బస్సులో కూడా లభ్యమయ్యేట్టుగా ఏర్పాట్లు చేశారు. ప్రజలంతా కూడా సంయమనంతో అందరూ కూడా గమనించగలరు. అన్ని చోట్ల దొరుకుతాయి, ఇక్కడ ఎవరికీ ఇవ్వబడవు. మీరెవరూ దయచేసి ఇక్కడ ఇస్తున్నారేమో అనే భావన వద్దు. ఇప్పుడు ప్రకటించిన చోట్ల అన్ని చోట్ల కూడా లభ్యమవుతున్నాయి. దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్య వృద్ధిం సకలేష్ట సిద్ధిం కళ్యాణవృద్ధిం శ్రీరపోష వృద్ధిం భద్రాద్రి రామో దిశదాత్సదావః వనమాలిక దేశారంగే సింఘే చక్రే చరందగీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు మహాంతో నృహ్నందో వేదోక్తం పరిపూర్ణమాయుష్యం భూజాది భవందో మహాంతో నృహ్నందో అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః సంవత్సర ప్రయుక్త సర్వాంగిక దుర్గల్యాణ మహోత్సవం.
Okay.